ఏం తాతో, రేపు నెలలో కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా. ఇంకేం పెళ్ళిరా, తాగడ బాబారతో పెట్టుకున్నాడుగా. ఇంకా పెళ్లి జరిగినట్టే మనం చూసినట్టే. ఎవరు బాబు నువ్వు? ఎస్ఆర్ కళ్యాణ మండపం వారసుడు సార్. ఓరు ధర్మగడి కొడుకు నువ్వు? మీ అయ్యతో మాట్లాడమంట కదరా నువ్వు. బాగుపడే లక్షణాలు ఉంటాయి కదా ఈ కొరణా కొడుకులకి. మీ నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చా నా కొడుకుతో ఆయన ఎందుకు మాట్లాడేదే? అవును మరి, ఇంకా పలకాబలం వంబట్టి రుద్దుకుంటున్నాం. బూతి మీద మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదా మీ నాయన? గడ్డాలు నడిచిపోతున్న బుద్ధిరాణాలతో ఇంకెలా మాట్లాడాలి? నీ మోసం నా కళ్యాణ మండపం వరకు వచ్చింది, దాని గురించి మాట్లాడదాం వచ్చా. నాతో మాట్లాడడానికి ఏముందిరా, నీ అయ్యతో మాట్లాడుకో. ఆయనే కదా టాకెట్ పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర. రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవరు? అది మా అమ్మ పేరు మీద ఉంది. ఎంత మోసం చేసినారా? బాక్సర్ బండ్లో వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చినా నేను. ఏముందిలేండి సార్, వాళ్ళ నాయనకు రెండు పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మకు కూడా రెండు పెగ్గులు పోస్తే సరిపోద్ది. అమ్మలకి పెగ్గు పోయడం ఏంటన్నా, బుద్ధి లేకపోతే గాని. నువ్వు మోసం చేస్తే ఎందుకు చేసావు అని మా నాన్న నేను అడగకపోవచ్చు, కానీ నేను అలా కాదు. ఇరవై నాలుగు గంటలు కుర్రాలు బాగుపడాలి కుర్రాలు బాగుపడాలి అన్నాను అంకుల్, మీరు బాగుపడరా? వెరీ డిసప్పాయింటెడ్ అంకుల్. మమ్మల్ని గెలకద్దు, మేము బాగుపడతాం. అంకుల్, ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళు. అన్ని లేపండి, రే పాపారావు గారి సింధు వాళ్ళ నాన్న తెలుసుకోవడం ఎందుకు రావడంతో గొడవ పెట్టుకున్నావు? బ్రో, నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డిసిషన్ తీసుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికి వెళ్ళిన ఆయన ఏమంటాడు? బయట సప్పుడు కోళ్ళు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు. ఆళ్ళు తిండి మీద పడి ఎడుతావే, నువ్వు తింటావా? నాకొద్దులే, మీ అమ్మ కొడుకులే తినండి. మీ బాబు ఏమైనా టెంపుల్ రన్ ఆడుతున్నాడు? హలో సార్, మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. మీరు ఆవులు కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్. ఇక్కడ చాలా గొర్రెలు ఉన్నాయిలేమ్మా, మాకు వద్దులే. ఏందో మంచి ముక్కలు నేనే పెట్టిన పడితే. మీ నాయన ఏం చేస్తాడు? ఫాదర్ అంకుల్. సరిగ్గా చెప్పు, ఇప్పటికే చర్చ్ ఫాదర్ అంకుల్. మీ ఫాదరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు? చదువుకోవడానికి అంకుల్. మరి చదువుకోకుండా ఎందుకు అడక్కదంటున్నావు? అలా నోరేసుకుని అరుస్తావెందుకు? ఆయన అలాగే అంటాడు, మీరు తినండి రా. అమ్మ మహాతల్లి, కాసేపు ఆపు, మేము మాట్లాడుతున్నాగా. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాంచ తరిపించుకోవాల్సి వస్తుంది. మీ చదువేదో మీరు ఏడవండి, మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు, అది మేము చూసుకుంటాలే. అలా ఉద్ధరించి ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు, రసం ఏమంటావా? వాడి నెత్తి మీద పోయి. నేను పోస్తానేంట్రా, తిను.
మీ అమ్మ కొడుకులు మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టుంటది. ఏంటి వేపాకే? ఇవన్నీ పట్టించుకోకండ్రా, మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి. మళ్ళీ బొక్క తెరుస్తా, మెట్టు తెగిపోద్ది. నేను మాట్లాడుతున్నాడుగా పెద్ద మనిషిని. పెద్ద మనిషి చేదీన అమ్మ, రోజు రోజుకి ఇంట్లో యాలీ లేకుండా పోతుంది, పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లా. ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు. ఎల్లు బాదుకో ఇంకా. ఆపమన్రా నువ్వు నాకు. ఒరే అయ్యా, 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను రా, నువ్వు మీ తాతకన్నా ముండోడివి. ఏదన్నా అనుకున్నావు అనుకో, ఆ పని అయ్యేదాకా నిద్రపో. ఇదిగో ఈరోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది. ఏ అయ్యా, ఏంటి మహానుభావులు అంతా కట్టగట్టుకు వచ్చేసారు? ఏలే సార్, 4-1 ప్రాజెక్ట్ కానీ అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్, మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏం ప్రాజెక్ట్ రోయ్? మా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది కదా సార్, అది రీఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటి నిజంగానే? మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్, సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అవునరా, ఇంతకీ నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు? 6th ఇయర్ సార్. 6th ఇయర్? ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నాయన? అంటే ఇది వర్కౌట్ అవుదనే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. బిజినెస్? నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీ అంత ఎదవలు నేను చూడలేదురా. మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే, ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం 40 మంది చెడిపోకుండా ఉంటారు. ఎరకయ్యాండి నిజమేనా? మీరు మరీ అలా అడిగితే ఏం చెప్తాం సార్. సరే మీ సావు మీరు చావండి, వెళ్ళండి. ఏందాత బాగున్నావు తాత? మేము బీటెక్ స్టూడెంట్స్ తాత, బాగా చదువుకున్న వాళ్ళము. రాయచీట్లో మునుపెన్నడు లేని విధంగా ఫస్ట్ టైం బాగా గ్రాండ్గా అన్ని విధాల సౌకర్యాలతో పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్నాం తాత మా కళ్యాణ మండపంలో. అదే ఆ అక్క పెళ్ళి ఉందని విన్నాము, ఆ అవకాశం మాకేంటి తాత? ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అక్క పెళ్ళి గ్రాండ్గా చేద్దాం తాత, బాగా పెద్దదిగా చేద్దాం తాత. ఎవడరా నీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకునేది? వాళ్ళు వచ్చారా? వీళ్ళు బట్టలు అమ్ముకునే వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. ఇది డ్రెస్ ఎఫెక్ట్ కాదు బ్రో, మన ఫేస్ ఎఫెక్ట్. మరి అంత లేకినా కొడుకుల్లా కనిపిస్తున్నావనా ఆంటీ? మా మొహాలు చూస్తే మరి దొడ్లు కడుక్కునే వాళ్ళు ఉన్నామా ఆంటీ? మరి అంతేం లేరే. నమస్కారం ఆంటీ, నా పేరు కళ్యాణ్ ఆంటీ. అదే మీ కొడుకు పెళ్ళుందని విన్నాము, ఆ అవకాశం మాకు ఇస్తే. పెళ్ళిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసమ్మా? జీలకర్ర బెర్రం బెల్లం? మీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కానీ పెళ్లి చేసే అనుభవం ఇంకా రాలేదు. ముందు పెళ్ళి ఎలా చేయాలో తెలుసుకోండి, పోండి. నువ్వు ఇట్రా బాబు. ఎలా బాబు? ఏంటి సరిపోయింది బాబు? ముప్పై ఏళ్ళు వచ్చినా ముందు నువ్వు పెళ్లి చేసుకో పో. నువ్వు అంత సీరియస్గా చూడకు, ఇంకా నవ్వొస్తుంది. రాత్ర ముసలాయన చూసారా, బఫే సిస్టంలో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు. లక్షలు లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి. నో, ముందు మనకు పెళ్లి అవకాశం ఎవడిస్తాడు అది ఆలోచించు. పనికొచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదేంట్రా? నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మీరు మరీ మమ్మల్ని ఎదవలను చూసినట్టు చూడకండి, ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్. అది మరణించి కాదు, మరణించి. నేను మాట్లాడొచ్చా కాసేపు? మాట్లాడు మాట్లాడు, అందుకేగా వచ్చావు. ఏందన్నీ
ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజీ వదిలేసి బయటకు వెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని. మేమేమీ అనుకోలేదే. ఏం లేదు, మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. రజనీ నీ ప్రాబ్లం ఏంటి, నిన్నేం పెళ్లి చేసుకుంటాం లేదుగా. అయితే నాకేం పని, నేను వెళ్తా అన్నాను. ఉన్నా స్వామి కాసేపు. అమ్మ రజనీ కూర్చోవా ప్లీజ్ కూర్చో. మీరే కాదులే, 20 ఏళ్ల కుర్రాలు పెళ్లిళ్ళు చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు. 20 ఏళ్ళు ఏంటి, 24 ఏళ్ళు కదా ఆయనకి. నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని. దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి, ఆ తర్వాత మీరు ఆడ దండం పెట్టమంటే ఆడ దండం పెడతా. ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్. మీలో ఇక్కడ 90s మ్యారేజ్ ఎంతమంది గుర్తున్నాయి, అంటే చిన్నప్పుడు చూసింటారు కదా, మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్లి జరిగేటప్పుడు చూసింటారు కదా, ఎంతమంది గుర్తున్నాయి. నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి, ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు, అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి. నేను ఇంతకుముందు పెళ్లికి వెళ్ళేటప్పుడు పెళ్లికి వెళ్ళానా, బాగా కడుపు నిండా తిన్నానా, ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా, సైడ్ కొట్టుకుంటానా వచ్చేసానా అన్నట్టుండేది. ఎప్పుడైతే మేం కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్లిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్లిళ్ళని చూస్తే, ఒక్క పెళ్లి అంటే ఒక్క పెళ్లి మేము చిన్నప్పుడు చూసిన పెళ్లిళ్ళు అనిపించలేదు. పెళ్లిళ్ళన్నీ మారిపోయినాయి. ఒకరింటికి వెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం. మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి. కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి ఇచ్చేంత ఓపిక లేదు, వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకని దేవుడెరుగు. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తాందంటే పులిమేర వరకు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అందరూ ఆ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబా ఆ అమ్మాయి ముక్కు చూడు ఎలా ఉందా, అమ్మాయి చెవులు చూడు ఎలా ఉన్నాయి, అమ్మాయి కళ్ళు చూడు ఎలా ఉన్నాయి, కోలమొహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగిడేసేవాళ్ళు. చూసేవాళ్ళందరికీ ఏదో హీరోయిన్ కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి. ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది. వచ్చామా, ఆ రైట్ సైడ్ ఎల్సీడీ ఉందా, లెఫ్ట్ సైడ్ ఎల్సీడీ ఉందా, వాళ్ళని చూసామా వెళ్ళిపోయినామా అంతే. పోనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే 10 మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళేంత వీలుగా ఉండదు. అలా తయారైంది. మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు? ఆది దంపతులు అంటే శివపార్వతులు అంట, నాకు కూడా మననే తెలుసు. అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి శివపార్వతులు ఆవహిస్తారంట. అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆది దంపతులతో పోలుస్తారు. ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణం అంటే అందరికి చులకనైపోయింది. కానీ ఒకప్పుడు మా తాత 18 రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం. అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు. మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళు చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి పెళ్లిళ్ళు అయితే చూసారో అలాంటి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు, మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం, అందుకే మీ దగ్గరికి వచ్చాం, కలిసి చదువుకున్నారు కదా, అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని. కళ్యాణ్, పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు. నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే, వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను. తిని ఒప్పుకున్నట్టే మనం పెళ్లి చేసినట్టే. పన్ను ఒప్పుకో. తీసుకున్నట్టు కాదు, ఖచ్చితంగా ఎవరో ఒకరికి చెప్పండి. సరేనా? అప్పుడు నంబర్ ఏమో అనుకున్నా గానీ అందులో నెంబర్ ఈ గ్యాప్లోనే చాలా బాగా అబ్జర్వ్ చేశారాను. కళ్యాణ్, ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేశావు? తిన్నావా సిందో? ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్క పోయినావు. అయినా తెలియక అడుగుతాను, మా నాన్నతో ఏంటో గొడవ? ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచింది? చాలా రోజుల తర్వాత కలిసాం, మన గురించి అన్న మాట్లాడు. మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది? ఏం లేదు. ఏమీ లేదా? ఏమి లేదు. ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పాయి, నేను ఎవరినో ఒకరిని తగులుకుంటా. అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీ లవర్ అనుకుంటున్నారు. కళ్యాణ్, కళ్యాణ్, నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు. నిజంగానే పిలిచాడా? నాకు సరదారా మరి ప్రిన్సిపాల్ రూమ్ తీసుకెళ్ళడానికి? నిజంగానే రమ్మంటున్నాడు రా. ప్రతోడు దొబ్బేది. వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదే నువ్వు నా లవర్ అని. ముందు నువ్వు అనుకో, అంతా సెట్ అవుతుంది. చిన్న పనిలో అన్నా మళ్ళీ వచ్చి నేను కల కుక్కలా పడతా.